మంచిర్యాల జిల్లా ఇందారం ఓసీలో ఆందోళనకు దిగారు భూ నిర్వాసితులు. యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తున్నారని ధర్నా చేశారు. లారీని అడ్డుకుని నిరసన తెలిపారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఎంతో నష్టపోయామన్నారు భూ నిర్వాసితులు. పోలీసులు నిర్వాసితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మమ్మల్ని తీసుకుంటా అని వేరే వాళ్ళని తీసుకుంటారు. మేము వాళ్ళని వాళ్ళకినే రోజు పని చేసుకుంటా మమ్మల్ని తీసుకుంటాను. మళ్ళీ మెటర్లు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని వాళ్ళకే ఇచ్చుకుంటా మమ్మల్ని ఆపుకుంటా వస్తారు. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు వాటిండుకుంటూ వచ్చినాం. ఇక మించి మాతోని కాదు, మేము చేయలేం వీళ్ళతోని. వాళ్ళు మమ్మల్ని ఎక్కించుకుంటాను, వేరే వాళ్ళని ఎక్కించుకుంటాను, వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. మమ్మల్ని ఇక్కడ పక్కకు ఉండగానే వేరే ఊళ్ళ నుంచి వచ్చి అందరు డ్యూటీ తీసుకుంటారు. ఊరోళ్ళు ఉన్నాం, అందరూ వచ్చిన ఎక్కించుకుంటారు. చెప్తా 3 సంవత్సరాలు మాకు వీళ్ళ తరఫున మాకు ఏం సాయం జరగలేదు. మాకైతే వేకెన్సీలు ఉన్నా లేకుండా మాకైతే ఇప్పుడు డ్యూటీ తీసుకోవాలి. ఇతర గ్రామాల నుంచి ఎంతో మంది డ్రైవర్లు ఎక్కిళ్ళు, కాకపోతే ఎఫెక్ట్ ఏరియాలో మేము నష్టపోతున్నాం. మా ఎవరికి ఒక్కరికి కూడా మాకు ఉపాధి కలిగిపోయలేదు. మేము ఎంతో రిక్వెస్ట్గా అడుగుతున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయడం లేదు. అందువలన మేము ఇవాళ లారీలు ఆపాల్సి వస్తుంది. ఆఫీసర్లు దయచేసి మాకు సహకరించాలని మేము సింగరేణి